బ్యాత్ని వర్తమానం నుంచి ఉన్న సోదరు సోదరులారా, కృష్ణ సమయంలో ఈ కార్యక్రమం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ జీవంగలనైనా సోదరు సోదరులు దీవించండి. బ్యాత్ని వర్తమానం ద్వారా కుటుంబాలకి సంఘాలకి దీవెనలు ఆశీర్వాదాలు ఇచ్చేయమని కృష్ణ మడుతున్న మా తండ్రి అన్న. ఈ దినము మనం మాట్లాడుకునే అంశము క్రిస్మస్ సందేశము పార్ట్ వన్, వాక్య భాగము లోకా సువార్త 2:14 వరకు. ఆ దినముల్లో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు అగస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశములకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబట్టకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశంలోని గోత్రంలోని పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరితో కూడి ఆ సంఖ్యలో వ్రాయపట్టకు గలీలయలోని నజరేతును యూదయలోని బెత్లెహేమునబడిన దావీదు ఊరికి వెళ్ళిన. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె పరిశోధన నుండిను గనుక తన తొలిచూలు కుమారు కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండిన రాత్రి వేళ తమ మందను కాచుకొంచుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచిన ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలు భయపడరు. అయితే ఆ దూత భయపడుగుడి, ఇదిగో ప్రజలందరికీ కలబు మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉంటా మీరు చూచేదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవుని మహిమయు ఆయన కృష్ణులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండి. సోదరు సోదరులారా, మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. దేవుడు భూలోకానికి నరవతారిగా వచ్చున్నాడు. యాన్ సువార్త 1:1 మనం చూస్తుంటే, ఆది అందు దేవుని ఉండెను, దేవుని వాక్యం ఉండెను, వాక్యము దేవుడు ఉండెను. తర్వాత మనం చూస్తుంటే ఆ వాక్యము శరీరదారే కృపాచర్చ సంపూర్ణగా మన మధ్య నివసించిన. ఇంకో విధంగా చెప్పాలంటే పాత మందంలో అనేక మంది ప్రవక్తల్ని, అనేక మంది దేవుని సేవకుల్ని పంపించారు. అయినా జనులు మారలేదు. దేవుడే నరవతారిగా భూలోకానికి వచ్చి ఒక దేవుడు ఏ విధంగా ఉంటాడు, ఒక మనిషి ఏ విధంగా జీవించాలి, తోటి మానవుణ్ణి ఏ విధంగా ప్రేమించాలి అనేది చూపించారు. యేసుప్రభు గారు చెప్పిన మాటల్లో, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచేదారు. అద్భుతమైన యేసుప్రభు వారు దేవుని యొక్క మాటల్ని మనము మత్తయి మార్కు లూకా యోహాను సువార్తలో మనం చూస్తాం. ఈ దినాన మనం చూసినప్పుడు యేసుక్రీస్తు యొక్క జననమును గూర్చిన ప్రవచనాలు ఉన్నాయి. యేసుప్రభు వారు పుట్టక మునిపే, కొన్ని సంవత్సరాలకు మునిపే రక్షకుడు వస్తాడు, దేవుడు నరవతారిగా వస్తాడు, ఇమ్మానేనలనుగా దేవుడు మన తోడు, లోక పాపాలని ఆయన మోసుకెళ్ళిపోతాడని ప్రవచనాలు వచ్చినాయి. యేసుక్రీస్తు యొక్క జననానికి ముందున్న పరిస్థితులు ఏంటంటే, ఇజ్రాయేలీలు 2000 సంవత్సరాల క్రితం రోమీయుల బానిసత్వంలో క్రూరత్వంలో వాళ్ళు ఉన్నారు. ఒక రక్షకుడు, ఒక మెస్సియా వచ్చి మమ్మల్ని కాపాడతాడు, రోమా సైనికుల నుంచి వాళ్ళ బాధల నుంచి మనం కాపాడతాడని వాళ్ళు యేసుప్రభు రాక నుంచి గురించి ఎదురు చూసిన సందర్భం. దేవదూత ప్రకటన, మరియకి నీ గర్భాన యేసుప్రభు వారు పుడతారు, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం దాలిస్తావు అని సువర్తమానము మరియకి తెలియజేసింది. మరియా మరియు యేసేపు, యేసేపు మరియతో ప్రదానం అయింది కానీ పెళ్ళి అవ్వలేదు అప్పటికి. కానీ మరియా పరిశుద్ధాత్మతో గర్భవతి అయింది. యేసేపులో ఒక పరిపూర్ణమైన మానవుని చూస్తున్నాం, మరియలో ఒక పరిపూర్ణమైన స్త్రీని చూస్తూ ఉన్నాం. ఆమెను కొట్టడం కానీ తిట్టడం కానీ చేయలేకుండా, ఆమెను అవమానపరచకుండా మంచి మనసుతో ఉన్నప్పుడు దేవుడు యేసేపును బలపరిచాడు, మరియతో కాపురం చేశాడు. వాళ్ళిద్దరు కూడా ఒక యేసుప్రభు వారు పెరగడానికి సరైన కుటుంబాన్ని, సరైన వాతావరణాన్ని వాళ్ళు కల్పించడం జరిగింది. బెత్లెహేమ్ మందు పశువుల పాకలో యేసుని జనము. మన అనేక మంది హిందూ సాంప్రదాయ ప్రకారము, హిందూ కథల్లో, పురాణాల్లో, అనేకమైన కథల్లో ఆహా రాజు ఆ ప్యాలెస్లో, రాజభవనంలో పుట్టాడు అని మనం చూస్తాం. కానీ దేవుడు పరలోకాన్ని,
సింహాసనాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఒక పశువుల పాకలో ఆయన జన్మించడము అద్భుతమైన సంఘటన. ముగ్గురు జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు, బంగారము బోలము సాంబ్రాణి అని తీసుకుని వచ్చి నక్షత్రం సహాయం చేత వాళ్ళు యేసుప్రభువారు పుట్టిన ప్రదేశానికి వచ్చారు. ఎక్కడ జ్ఞానులు, వాళ్ళ దేశాలు ఏంటి, యేసుప్రభువారి యొక్క పశువుల పాకలకు రావడం ఏంటి, అంత అద్భుతమైన దేవుని సంకల్పమై ఉంది. మరియా మరియు యోసేపు మరియు యేసుప్రభువారు ఐగుప్తుకు పయనం. ఇంత మంచి సంఘటన జరుగుతుంటే హేరోదు మహారాజుకి ఏం తెలిసింది, యూదుల రాజుగా పుట్టాడు ఒక ఆయన అని తెలిసింది. వెన్న ఏం చేశాడు, మన భారతదేశంలో రాజకీయ నాయకులు మంత్రులు వాళ్ళ పదాలకి వాళ్ళకి పదవులకి అడ్డంగా ఉంటే అడ్డంగా వచ్చిన వాళ్ళందని చంపేస్తారు, కూర్చొని కాపాడుకోవడానికి నానా బాధలు పడతారు. అదే ఈరోజు జరిగింది. చిన్నపిల్లల్ని చంపేయడం మొదలుపెట్టాడు యేసుప్రభువారిని కూడా. వాళ్ళు ఉంటే చచ్చిపోతాడు, నా కొడుకే రాజైపోతాడు, నేనే రాజుగా ఉండాలని అలా అనుకున్నాడు అన్నమాట. అదేదాన్ని దాని నుంచి కాపాడబడడం కోసము వాళ్ళు ఐగుప్తుకి అంటే ఈజిప్ట్కి వెళ్ళిపోయారు అన్నమాట. తర్వాత ఈరోజు చచ్చిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చారు, మళ్ళీ ఇజ్రాయెల్కి వచ్చారన్నమాట. యేసుప్రభు యొక్క జననము ప్రవక్తల ద్వారా ముందుగా ప్రవచించబడను. 2000 సంవత్సరాల క్రితము ఇజ్రాయెల్ దేశమును రోమీయులు పాలించేవారు. ప్రజలు తమను రక్షించు మెస్సియా కొరకు ఎదురుచూచుండ్రి. కన్యామరియకు యేసు బెత్లెహేమునందు పశువుల పాకలో జన్మించినారు. దేవదూతలు దేవుని మహిమను ప్రకటించరు. ముగ్గురు జ్ఞానులు యూదుల రాజైన యేసును దర్శించుకుంటారు. మరియా యేసప్పు మరియు యేసు ఐగుప్తుకెళ్ళరు. సహోదరులు సహోదరులారా, యేసుప్రభువారు జన్మించకపోతే, యేసుప్రభువారు కల్వరి శిలువలో బలియాగం అవ్వకపోతే నీ పాపాలకే నా పాపాలకే రక్షణ లేదు, నీకు నాకు మోక్షం లేదు. అదేందండి, ఇంకో విధంగా చెప్పాలంటే నిత్యత్వంలో మనం దేవునితో ఉండలేము. యేసుప్రభువారు జన్మించబట్టి, యేసుప్రభువారు నీ కోసం నా కోసం కల్వరి శిలువలో చనిపోవడాన్ని బట్టి నీకు నాకు రక్షణ, నీకు నేను దేవుని బిడ్డలము, దేవుని పిల్లలం అయిపోయాం. అదేందండి మొట్టమొదటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క జననమును గూర్చిన ప్రవచనం. యశాగ్రంథం 7:14 కన్యాక గర్భవతి కుమారుని కానీ అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు. మేకా గ్రంథం 5:2 బెత్లెహేము ఎఫ్రతా, యోదావారి కుటుంబంలో నువ్వు స్వల్పమైన నా కొరకు ఇజ్రాయేలీయులను ఎలబువాడు నీలో నుండి వచ్చిన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షం ముగిచుండెను. ద్వితీయోపదేశకాండం 18:18 వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించను, అతని నోట నా మాటలు నుంచేదను, నేను అతనికి ఆజ్ఞాపించింది యావత్తును అతడు వారితో చేయనని చెప్పాను. యేసుక్రీస్తు యొక్క జననకు ముందున్న పరిస్థితులు. అయిలార అమ్మలారా, మనము 75 సంవత్సరాల క్రితము భారతదేశం అనేది బ్రిటిష్ వాళ్ళు బానిసత్వంలో, బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉండేది. అదేవిధముగా 2000 సంవత్సరాల క్రితము ఇజ్రాయేలీల యొక్క పాలన అనేది రోమీలు, రోమన్స్ అన్నమాట, వాళ్ళ చేతిలో ఉండేది. చాలా క్రూరంగా ఉండేవారు. మరి భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా వ్యాపారం కోసం, ధనం పొగడం కోసం, ఆధిపత్యం చేయడం కోసం ఏ విధంగా చేశారో రోమీలు అప్పుడు చేశారు. అప్పుడు మెస్సియా రక్షకుడు యేసుప్రభువారు వస్తారని వాళ్ళు ఎదురు చూశారు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, రోమీలతో యుద్ధం చేసి యేసుప్రభువారు జన్మించి యేసుప్రభువారు యుద్ధంలో వాళ్ళని ఓడిస్తారని అనుకున్నారు. అయితే దేవుని రాజ్యము ఆత్మీయ రాజ్యమై ఉంది. దేవుని రాజ్యము నీతి, పరిశుద్ధత, న్యాయమై ఉన్నాయి. అదేందండి, అయితే దేవుడు యొక్క మహిమాన్వితమైన దైవికమైన రాజ్యమైన అదేవిధంగా దేవదూత ప్రకటన. గబ్రియేలను దేవదూత మరియకు దేవుని వర్తమానం తెలిపాను. ఇది యేసు జననకు ముందు జరిగిన దేవదూత యేసు యొక్క జననము తరువాత గొర్రెల కాపర్లకు మహాసంతోషకరమైన సువర్తమానమును తెలియజేశాను. పర్లోక దేవదూతల సమూహము దేవుని స్తోత్రము చేశాను. లోకాసువార్త 1:26-33 చూస్తుంటే 6 నెలల్లో గర్భిణీలను దేవదూత గలీలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థులైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తులారా, నీకు శుభము,
ప్రభువునికి తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా సుందరపడి ఆ శుభవచనం ఏదో అని ఆలోచించుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు, ఆయన గొప్ప వాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు తీర్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములను ఏలును, ఆయన రాజ్యం అంతం లేనిదే అని ఆమెతో చెప్పాను. సోదరి సోదరులరా, మరి ఇంకో వచనం మనం చూస్తుంటే లోకా సువార్త 2:8-14 వచనం మనం చూస్తుంటే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొంచుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచిన ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిందన్న వారు మిక్కిలు భయపడరు. అయితే ఆ దూత భయపడుకుంటే, ఇదిగో ప్రజలందరికీ కలబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉంటా మీరు చూచేదరని వారితో చెప్పాడు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలునుగాక అని దేవుని స్తోత్రం చెందరు. ఓ సన్నా ఇన్ ద హయ్యెస్ట్, దేవుణ్ణి స్తోత్రం చేసినవి, దేవుని మహింపరచని ఆ యొక్క అణగారిపోయిన మాలమాదకుల దగ్గరికి దేవుని యొక్క కృప ఏ విధంగా వచ్చిందో, గొర్రెల కాపర్లు అంటే పేదలు సమాజంలో తక్కువగా ఉన్నవారికి దేవుని ప్రేమ దేవుని యొక్క మహిమ వచ్చింది. అదేందంటే మరియా మరియు యోసేపు, యోసేపునకు మరియా ప్రదానం చేయబడిన గబ్రియేలు అనే దేవదూత మరియుతో నీవు యేసును కనుదు అని చెప్పాను, పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించదు అని చెప్పాను. యేసేపు నజరేతులో నివసించను. అప్పుడు జనసంఖ్య రాయబట్టు కొరకు తమ సొంత స్థలమైన బెట్లయమునకు గర్భవతైన మరియుతో వెళ్ళాను. అయ్యలారా అమ్మలారా, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము, దేవుడేంటి ఆ యొక్క పరలోకాన్ని విడిచిపెట్టి ఒక నరావతారిగా నీ నిమిత్తము నా నిమిత్తము, నీ పాపాల నిమిత్తం నా పాపాల నిమిత్తము, నీ దీవుని కోసం నా దీవుని కోసం, నువ్వు నేను దేవుణ్ణి చూడాలని, నువ్వు నేను ఒక మనిషి ఏ విధంగా యేసుప్రభు వారు జీవించారు భూలోకంలో పాపము అనేది చేయకోకుండా తలంపుల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ ఒక మానవుడు పరిశుద్ధంగా ఏ విధంగా జీవించగలడు, ఏ విధంగా దేవుడు ఉంటాడు, రంభ ఊర్వశి మేనకలు కాదండి, పరిశుద్ధమైన దేవుడు మన దేవుడు, అబద్ధాలాడే దేవుడు కాదు, ఒకరిని మోసం చేసి చంపే దేవుడు కాదు. అర్థమంటే దేవుడు న్యాయమంతుడు, దేవుడు నీతిమంతుడు. ఏ విధంగా దేవుడు నీతిమంతుడు, ఏ విధంగా న్యాయమంతుడు, ఏ విధంగా దేవుడు పరిశుద్ధుడు అంటే అది యేసుప్రభువారిలో మనం చూస్తాం. ఒక దేవుడు ఏ విధంగా ఉంటాడా, ఒక మానవుడు ఏ విధంగా పరిశుద్ధంగా జీవించగలడు అనేది యేసుప్రభువారిలో మనం చూస్తాం అన్నమాట. బెత్లెహేమున్న పశువుల పాకలో యేసుని జన్మం. యోసేపు మరియు మరియలు నజరేతు నుండి ఉండేవారు. యోసేపు యొక్క సొంత ప్రదేశం బెత్లెహేము. అందరినూ జనసంఖ్య జనాభా లెక్కలందు వ్రాయబడవలని కోరబడరు. యోసేపు తన భార్య అయిన గర్భవతి అయిన మరియతో బెత్లెహేముకు వెళ్ళను. అచ్చట పశువుల శాలయందు మరియా యేసుకు జన్మనిచ్చాను. నువ్వు నేను కూడా క్రైస్తవులం అందరం కూడా డిసెంబర్ నెలలో క్రిస్మస్ దినాన ఈ కథ యేసుప్రభువారి యొక్క జన్మం క్రిస్మస్ కథ మనం వింటున్నాం. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధన చేయడం, క్రైస్ట్ మాస్, క్రీస్తు ఆరాధన. అదేంటండి, నువ్వు దేవుణ్ణి స్తోత్రం చేయాలి. మన భార్య మన పిల్ల మన పిల్లోడు పుట్టినరోజున ఎంత సంతోషం పడతామో దేవుని యొక్క జన్మనందు మనము అంత సంతోషపడాలి. ఇక్కడ పశువుల పాకలో యేసుప్రభు వారు జన్మించారు, ఎంత గొప్ప సంఘటన. అక్కడ ఉన్న ఆ పశువులకి ముగ్గురు జ్ఞానులకి అక్కడ ఉన్న అందరికి కూడా దేవుని మహిమ దేవుని ప్రకాశం వచ్చింది. గొర్రెల కాపర్లకు దేవుని మహిమ కనబడింది, దేవదతల సమూహం కనబడ్డారు. ఎంత అద్భుతమైన గంటట. అదేంటంటే ముగ్గురు జ్ఞానులు యేసుక్రీస్తు జన్మించిన తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు యూదులకు రాజుగా పుట్టిన యేసును చూచుటకు వచ్చిరి. నక్షత్రము సహాయంతో వారు ప్రయాణం చేసిరి. వారు ముగ్గురును బంగారమును సాంబ్రాణిని బలమును యేసుకు సమర్పించిరి. సోదరు సోదరులరా, మనము రాత్రి ఆకాశంలో చూసినప్పుడు నక్షత్రాలు కనబడతాయి. అర్థమైందండి, ఆ దినాల్లో పాత నిబంధన సమయాల్లో
ఖగోళ శాస్త్రము నక్షత్రాలను చదవడం అనేది గొప్ప చదువుగా ఉంది. ఈ ముగ్గురు జ్ఞానులు కూడా ఆ నక్షత్ర సహాయంతో బెట్లయమ్మలో యేసు ప్రభువారు పుట్టిన ప్రదేశాన్ని చేరుకున్నారు. ఎంత అద్భుతమైన సంఘటన. ఇందాక మన యశోగ్రంథంలో కన్యక గర్భవతి కుమారుని కన్ను యేసు ప్రభువారు పుట్టక మునిపే ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ప్రవక్తలు ప్రవచించారు. ఆదికాండంలోనే ఆదికాండం 3వ అధ్యాయంలో పాముని అంటే సాతాన్ని చితకొట్టే చంపేవాడు వస్తారని ప్రవచనం వచ్చింది. ఆ చంపేవాళ్ళు ఎవరో కాదు, యేసు ప్రభువారు రక్షకుడై ఉన్నారన్నమాట. అందరూ కూడా ఎదురు చూశారు, యేసు ప్రభువారు వచ్చి ఉన్నారు. తర్వాత మరియా యేసేపు మరియు యేసు ఐగుప్తునకు పయనం. ఇప్పుడు హీరో యేసు ప్రభువారు అయితే విలన్ గాడు ఎంటర్ అయిపోయాడు సినిమాలో. ఏంటంటే ఇక్కడ హీరోదు యేసు ప్రభువారిని చంపేద్దామని, తన కుర్చీని కాపాడుకుందామని. రుజులకు రాజుగా ఎవరో పుట్టారు, నన్ను రాజుగా పక్కన పెట్టేస్తారు, నన్ను చంపేస్తారు, నా కొడుకుని రాజుగా పక్కన పెట్టేస్తారు, చంపేస్తారని భయపడి శిశువుల్ని చంపడం మొదలుపెట్టాడు. అదేందండి, అప్పుడు మరియా యేసేపు మరియు యేసు ఐగుప్తుకి ప్రయాణమయ్యారు. అంటే ఇజ్రాయేల్కి దగ్గరలో ఈజిప్ట్ ఉందన్నమాట. మనకు హైదరాబాద్ ఎలా దగ్గర, విశాఖపట్నం విజయవాడ ఎలా దగ్గర, వాళ్ళకి ఇజ్రాయేలీలకి ఐగుప్తు ఈజిప్ట్ అనేది దగ్గరగా ఉండేదన్నమాట. మోషే కూడా ఫరో దగ్గర ఫరో కుమార్తె ద్వారా పెంచబడి ఉన్నాడు, మీరు గమనించాలి. వాళ్ళు ఈజిప్ట్కి వెళ్ళి తలదాచుకుని మళ్ళీ ఈరోజు చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇజ్రాయెల్ దేశం వచ్చారన్నమాట. హేరాదు రాజుకు యూదుల రాజు అయిన యేసు జననము యొక్క వార్త చేరాను. మరియు అతడు తన సింహాసనమును పోనేమో అని భయపడ్డాను. ఇజ్రాయెల్ దేశంలోని 2 సంవత్సరముల లోపు ఉన్న పిల్లలను చంపమని ఆజ్ఞాపించాను. శిశువు అయిన యేసును కాపాడటకు యేసేపు తన భార్య అయిన మరియను మరియు శిశువు అయిన యేసును తీసుకుని ఐగుప్తుకు వెళ్ళాను. హేరోదరాజు చనిపోయిన తర్వాత ఇజ్రాయెల్లోనే నజరేయునకు వారు వచ్చిరి. సోదరు సోదరులారా, ఈ క్రిస్మస్ దినాన నువ్వు పేదలకు సహాయం చేయాలి. ముఖ్యంగా మేము క్రిస్మస్ దినాన పేదలకు బట్టలు ఇస్తాం, దుప్పట్లు బట్టలు ఇస్తాం, పేదలకు భోజనాలు పెడతాం. అదేందండి, సంఘ కాపర్లకి పాస్టర్లకి పేద సేవకులకి మేము సహాయం చేస్తాం. నీ జీవితంలో కూడా పేదలకు సహాయం చేయాలి. దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కరుణ లోకముతో నరులతో ఆయన చేసిన సంబంధములు దేవుడు మాట్లాడే దేవుడు స్పందించే వాటిలో ఉంటుంది. నువ్వు నేను కూడా మదర్ తెరిసాలాగా పేదలకు సహాయం చేయడంలో, ఆప్యాయంగా మాట్లాడడంలో, భోజనం పెట్టడంలో, బట్టలు ఇవ్వడంలో, శ్రద్ధ తీసుకోవడంలో, అనాథలకి వృద్ధులకి సహాయం చేయడంలో దేవుడి యొక్క ప్రేమ నీ ద్వారా నా ద్వారా వెల్లడపరుస్తుంది అన్నమాట. ఈ క్రిస్మస్ దినాన నువ్వు నేను కూడా పేదలకు సహాయం చేయాలి. అడుక్కునే వాళ్ళకి, కుష్ఠరోగులకి, అనాథలకి, వృద్ధులకి సహాయం చేసి మనము దేవుని యొక్క ప్రేమని ఇతరులకి పంచాలి. యేసు ప్రభువు జన్మించారు. ఈ క్రిస్మస్ దినాన నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశ్రదించబడాలని మనము క్రియల రూపంలో కాకుండా మాటల రూపంలో, ప్రార్థన రూపంలో మన పొరుగువారిని ప్రేమించాలి. దేవుడిచ్చిన ఆజ్ఞలు అయ్యే, నీ దేవుని ప్రేమించు, నీ పొరుగువారిని ప్రేమించు. కనబడని నీ దేవుణ్ణి ప్రేమించక మునుపు ముందు నువ్వు కనబడిన నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఇంకో విధంగా చెప్పాలంటే దేవుణ్ణి, కనబడిన దేవుణ్ణి ప్రేమించక మునుపు కనబడే నీ పొరుగువాడిని, నీ మనిషిని నువ్వు ప్రేమించాలి. ఈ క్రిస్మస్ దినాన నువ్వు తీర్మానం చేసుకోవాలి, నేను పేదలకు సహాయం చేస్తాను, దిక్కులేని వాళ్ళకి సహాయం చేస్తాను, అనగారిని పోయిన, బాధింపబడుతున్నా, పీడింపబడుతున్నా పేదలకి దిక్కులేని వరకు నేను సహాయం చేస్తానని నువ్వు తీర్మానం చేసుకోను. మరీ ముఖ్యంగా యేసు ప్రభువారిని నీ సురక్షుడిగా నువ్వు అంగీకరించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన కుమారుడైన యేసు ప్రభువారి అందు విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్యం పొందినట్లు ఆయన అనుగ్రహించను. నువ్వు హిందువుడైనా, ముస్లిమైనా, నామకార్థ క్రైస్తుడైనా, నాస్తికుడైనా, ఈ క్రిస్మస్ దినాన నీకు మంచి శుభవర్తమానం. దేవుడు పరిశుద్ధుడు, నేను పాపిని అని నువ్వు గుర్తెరగాలి. ఏ బాధం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నీ జీవితంలో యేసు ప్రభువారు లేకపోతే నిత్యత్వంలో నువ్వు వెళ్ళలేవు. నేను నమ్మేది ఏంటంటే స్వర్గం నరకం అనేది చనిపోయిన తర్వాత ఉంటుంది, ఈ భూలోకంలో కూడా ఉంటుందండి. స్వర్గం నరకం అనేది నీ చేతిలోనే ఉంటుంది. యేసు ప్రభువారిలో ఉంటే పరలోకంగా నీ జీవితం ఉంటుంది. సాతానులో నువ్వు ఉంటే భూలోకంలోనే నీకు నరకం ఉంటుంది.
ఉదాహరణకి ఒక హెచ్ఐవి ఎయిడ్స్ అనేది వచ్చినప్పుడు భూలోకంలోనే నరకం వస్తుంది, అర్థమైందండి. చనిపోయిన తర్వాత నువ్వు నరకంలో ఉంటావు. నువ్వు ఏ విధంగా నువ్వు హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్నా, కుష్ఠరోగం ఉన్నా, డబ్బులున్నా లేకపోయినా యేసు ప్రభువులో ఉంటే సంతోషం. నా జీవితంలో నేను అనుభవించింది అదే. యేసు ప్రభువు నా జీవితంలో ఉంటే, యేసయ్య నీ జీవితంలో ఉంటే నీకు సంతోషం. ఏ విధంగా నువ్వు రక్షణ పొందుతావు? విశ్వాసం ద్వారా. నేను పాస్టర్ల కాన్ఫరెన్స్లో 300 మంది పాస్టర్ల తర్వాత చెప్పాను, విశ్వాసం లేకపోతే క్రైస్తవ మతమే లేదండి. విశ్వాసం ద్వారా, కృప ద్వారా రక్షణ, విశ్వాసం ద్వారా స్వస్థత. నీ జీవితంలో నువ్వు నమ్మాలి, నా పాపాల కోసం, నా పాప క్షమాపణ కోసం యేసు ప్రభువు చనిపోయారు. ఆ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. యేసు ప్రభువు ఉన్న విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. నువ్వు చేయాల్సింది ఏంటంటే నమ్మాలి, యేసు ప్రభువు నా పాపాల కోసం చనిపోయారు, ఆయన తిరిగి లేచారు, ఆయన అందు విశ్వాసం ఉంచడం ద్వారా, యేసు ప్రభువు కలివారి బలియాగం ఉన్నది నమ్మడం ద్వారా నాకు రక్షణ వస్తుంది, నా మోక్షం వస్తుంది, నా పరిశుద్ధత వస్తుంది, నేను దేవుని పిల్లని అవుతాను. రక్షణలో పరిపూర్ణమైన విశ్వాసం, పరిపూర్ణమైన నమ్మకం నమ్మాలి. తర్వాత యేసు ప్రభువు నా పాపాలను పూర్తిగా క్షమించారు. ఇప్పుడు చేస్తున్న పాపాలని, గతంలో చేసిన పాపాలని, చచ్చిపోయే వరకు చేసిన పాపాలను అన్నీ క్షమించారని నువ్వు నమ్మాలని, అదే రక్షణ, అదే మోక్షం అన్నమాట. ఇదిగో మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వల్ల ఎర్రగా ఉన్నా, మంచు వల్ల తెల్లగా అవుతాయి అని చెప్తున్నారు. ఇంకా మహా మంచి వాగ్దానం ఏంటంటే, పడమటి తూర్పు ఎంత దూరమో మన అతిక్రమంలో అంత దూరం వచ్చారండి. ఆకాశం వైపు చూస్తే పడమట తూర్పు లేదండి. మన తూర్పు పడమర అనుకుంటాం, కానీ భూమిలో అంతరిక్షంలో చూస్తే పడమట తూర్పు చాలా దూరం ఉన్నాం. ఆ విధంగా మనల్ని క్షమించాడని దేవుని యొక్క వాగ్దానం ఉంది. తర్వాత పునరుద్ధానము జీవము నేనే, నాయన ఉన్నవాడికి మరణం లేదు అని యేసు ప్రభువు చెప్తూ ఉన్నారు. నిత్యత్వంలో నువ్వు యేసు ప్రభువులో ఉంటావు. ఈ క్రిస్మస్ దినాన నువ్వు తీర్మానం చేసుకోవాలి, యేసయ్యలో నేను ఉంటాను, పరిశుద్ధంగా నేను జీవిస్తాను, ఏ విధంగా నేను స్త్రీని వదలలేదు, ఏ విధంగా స్వాదాన్ని జయించగలనండి, ఏ విధంగా ధనాన్ని జయించగలనంటే యేసు ప్రభువు ద్వారా నువ్వు జయించగలవు. అదే యేసు ప్రభువు చూపించారు భూలోకంలో. ఒక మనిషి పరిశుద్ధంగా ఏ విధంగా జీవించాలి, ఒక మనిషి లంచం లేకుండా ఏ విధంగా జీవించాలి, ఒక మనిషి స్త్రీని యేసు ప్రభువు సాతాన్ని ఏ విధంగా జయించారంటే దేవుని వాక్యం చేత, ప్రార్థన చేత, దేవుని ఆత్మ చేత నడిపింపబడడం ద్వారా. నువ్వు నేను కూడా దేవుని ఆత్మ చేత, దేవుని ప్రార్థన చేత, దేవుని వాక్యం చేత లోకాన్ని జయిస్తాం. అదేందండి, నువ్వు మనం పరిశుద్ధంగా జీవించగలం, దేవునితో నిత్యత్వంలో సదాకాలం ఉండగలం. ఈ దినమే రక్షణ దినం, ఈ దినమే అనుకూల దినము. ఈ దినాన మీ అందరికీ కూడా మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నాను. క్రీస్తు నేడు పుట్టను, హల్లెలూయా. రక్షకుడు మన కోసము జన్మించాను. దావీదు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు, దావీదు చూడలేని భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. దేవుడు మనం చూడగలుగుతున్నాం. యేసు ప్రభువులో, యేసు ప్రభువుతో సహవాసం చేస్తున్నాం. దేవుడు రోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు రోజు, దేవునికి రోజు మనం ప్రార్థన చేయగలుగుతున్నాం, మనం మాట్లాడగలుగుతున్నాం. అట్టి గొప్ప ధైర్యం, అట్టి గొప్ప బలము, నమ్మకము యేసు ప్రభువులో ఉంది. కాబట్టి ఈ దినాన నువ్వు యేసు ప్రభువులో ఉంటానని తీర్మానం చేసుకోవాలి. చాలా ప్రార్థన చేసుకున్నావు. పరిశుద్ధరాజ జీవంగల నాయన, ఈ క్రిస్మస్ దినాన నిన్ను ఆరాధన చేయడానికి, నీలో ఉండడానికి, నీలో మహిమపరచడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. నేను పాపిన ఒప్పుకున్నాను నాయన, కలవరి శిలువలో నా పాపాల కోసం నువ్వు కార్చిన రక్తాన్ని బట్టి నీకు ధన్యవాదములు. నన్ను శుద్ధీకరించాను, నీ బిడ్డగా స్వీకరించాను. క్రైస్తవుడు అయ్యేలాగిన, నీ కుమారుడు కుమార్తె అయ్యేలాగా నాకు అవకాశం దయచేయండి. సమస్త మహిమగంత ప్రభువులు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నడుచున్న మా తండ్రి ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ విశ్వాసం మనకు భూలోకులందరూ తోడని గాక ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్. ప్రియమైన సోదరి సోదరులారా, మీకు 2 పుస్తకాలు ఉచితంగా ఇద్దామని, దేవుని ప్రేమ చేత మీకు బహుమానంగా ఇస్తామని, ఈ మొదటి పుస్తకము బైబిల్ ఇన్స్టిట్యూట్ విద్యార్థి రూపురేఖ, మరి 15 పాఠాలు ఉంటాయి. 2వది పాత నిబంధన సర్వే, నూతన నిబంధన సర్వే. పాత నిబంధనలు ఏముంటుంది, కొత్త నిబంధనలు ఏముంటుంది, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథంలో ఏముంటుందని ఉంది. మీ యొక్క పేరు, మీ యొక్క ఇంటి నెంబరు, వీధి పేరు, పిన్ కోడు రాస్తే, మరి మా అడ్రస్కి మీరు రాస్తే మీకు ఈ 2 పుస్తకాలు ఉచితంగా పంపబడతాయి. అదేవిధంగా మీకు ఆత్మీయంగా మేము సహాయపడతాము. మరి మీరు కోరితే ఇంకా ఇతరత్ర క్రైస్తవ సాహిత్యము మా దగ్గర ఉంది, మీకు ఉచితంగా పోస్ట్ ద్వారా పంపిస్తాము.
మరి మీ చిరునామా స్పష్టంగా రాయాలి. మీ ఇంటి పేరు, వీధి పేరు, పిన్ కోడ్ రాస్తే, మీ ఊరి పేరు రాస్తే మేము మీకు ఈ రెండు పుస్తకాలు ఉచితంగా పంపిస్తాము. మీ ఆత్మీయంగా బలపడడానికి, మీ కుటుంబము మంచిగా బలపడడానికి మేము మీకు సహాయం చేస్తాము, మీకు పంపిస్తాము. దేవుడు మమ్మల్ని దీవించునుగాక.